ప్రజా సంక్షేమం అభివృద్ధి అనే త్వరక మంత్రంతో ప్రజలతో మమేకమవుతూ సమర్థవంతమైన రాజకీయవేత్తగా మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే దల్లమతు భాస్కర్ రావు శరవేగంగా దూసుకువెళ్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో సీసీ రోడ్లు, అంతర్గత డ్రైనేజీ నిర్మాణం తదితర అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇతర ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగానే మిర్యాలగూడ మండల పరిధిలోని గూడూరు, బోట్యనాయక్ తండం, కృష్ణాపురం, రుద్రారం, లక్ష్మీపురం, కొత్తపేట గ్రామాలలో ఎస్డీఎఫ్ గ్రౌండ్స్ కింద మంజూరైన 1,20,00,000 రూపాయల ప్రత్యేక నిధులతో చేపడుతున్న సీసీ రోడ్లు నిర్మాణ పనులను ఎమ్మెల్యే నల్లమతు భాస్కర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు లోపిస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి, ఎంపీపీ నూకల సరళ హనుమంతరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, చిట్టిబాబు నాయక్, మండల పార్టీ అధ్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. మరి అక్కడ నుంచి ట్యాంక్ 3,4 కోట్లు పెట్టి ఏం జరుగుతుందో సిమెంట్ రోడ్ వేసుకోవచ్చు. ఇది ఎవరు కూడా ఎప్పుడు వెళ్ళలేదు. 1,00,000 నుంచి 7,5 కోట్లు పెట్టి ఇంటి నుంచి పెద్ద రోడ్ వేసుకోండి. మీరు మీ ఇంకా ఊళ్ళో ఉన్నాయని కూడా పూర్తి చేసుకోండి. సీసీ రోడ్ ఒకటే మాకు సీసీ రోడ్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకొచ్చేసి మీకు ఇబ్బంది ఏం లేదు. మీకు ముఖ్యంగా మీ సార్ మీరందరూ మీరు సర్పంచ్ గారు మీరందరూ కూడా కూర్చొని ఏం చేయాలంటే మన ఇంటి తిరిగి రేషన్ కార్డు లేని వాళ్ళందరూ తయారు. ఎందుకంటే మన రేషన్ కార్డు కొత్త ఇస్తున్నాం. మనం రాని వాళ్ళంతా రేపు మీద ఊళ్ళో వచ్చినప్పుడు మనల్ని అడుగుతారు, అడిగించుకొని సిగ్గుపోగొట్టుకోవాలి. కాబట్టి మరి ఇప్పుడు మీరు రాసుకరాకపోతే మీ తప్పు, ఇప్పకపోతే నా తప్పు. అందుకని మీరు ముట్టిగానే మనం రోజు ఖాళీగా తిరుగుతుంటాం. రెండోది పెన్షన్లు 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కూడా పెన్షన్లు ఇస్తున్నాం. కాబట్టి 57 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా లిస్ట్ రాసి రెడీ పెట్టుకుని ఆన్లైన్ చేసి 57 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. అది ఇచ్చే కార్యక్రమం పూర్తి చేస్తామని కూడా మనం చేస్తున్నాం. ఎస్సీసీకి దళిత బంధు ఇస్తున్నాం 10,00,000 రూపాయలు. వాళ్ళకి దళిత బంధు కూడా 10,00,000 రూపాయలు కూడా ఒక్కొక్కసారి కాకుండా ఊళ్ళో ఉన్న వాళ్ళు కుటుంబాలు లెక్క పెట్టి ఒక్కొక్క 10 కుటుంబాలకు అట్లా 3 సంవత్సరాల లోపల మొత్తం ఊళ్ళో ఉన్న దళితులందరూ కూడా 10,00,000 రూపాయలు మరి వ్యాపారం చేసుకోవడానికి ఇస్తారు. అది అమ్ముకోవడానికి తీర్చడానికి కాదు. అది ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తాం ఈ సంవత్సరం. గ్రామ పంచాయతీలో ముఖ్యమంత్రి గారి నుంచి
ఎన్ఆర్జిఎస్లో 10 లక్షలు 15 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఇది 20 లక్షల రూపాయలు 30 లక్షల రూపాయలతో మీ ఊర్లో సీసీ రోడ్ వేసుకోవడానికి శాంక్షన్ చేసినాం. ఆ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకి మరి గ్రామస్తులు అందరూ కూడా పేరు నమస్కారాలు. మరి ముఖ్యమంత్రి గారు ఇంకా మీకు నీళ్ళిపోయిన ఏ ఉన్నా కూడా ఒక రోడ్లు కనుక నీళ్ళిపోయిన రోడ్లు అన్నీ కూడా కంప్లీట్గా సిమెంట్ రోడ్ వేసే బాధ్యత అనేది నేను పూర్తిగా చేస్తాను. మీకు కేశాపురం నుంచి గత మన అక్కడ నుంచి మొక్కల కాలం నుంచి 2 కోట్ల రూపాయలు పెట్టి మేము దా కూడా రోడ్ చేసే కార్యక్రమం కూడా మొదలుపెట్టి పూర్తి చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా మరి మీరందరూ కూడా మరి రైతు బంధు కూడా మీ అందరూ పడ్డది ఇవ్వడం రైతు బంధు బండి వాళ్ళు ఉంటారంటే మీరు ఇంకా మళ్ళీ ఈ నెలాఖరు దాకా టైం ఇచ్చారు దాన్ని దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుతున్నాం. మరి ఇంకేమన్నా పెన్షన్ రాని వాళ్ళు 57 సంవత్సరాల నుండి పెన్షన్ వాళ్ళందరూ కూడా దయచేసి సర్పంచ్ గారు చెప్తున్నా వాళ్ళందరినీ కూడా దరఖాస్తు తీసుకుంటూ రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు దసరా లోపల వాళ్ళందరూ కూడా తమ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం పూర్తి చేస్తారు. మంత్రి గారు అందరూ కూడా అక్కడికే వచ్చి రెవెన్యూ సర్వీస్ పెట్టి దాంట్లో మీ దగ్గర మీ ఊరికి ఒక టైం కేటాయించి మీ అందరి దగ్గర దరఖాస్తు తీసుకొని అక్కడక్కడనే మొత్తం మీ ఇబ్బందులన్నింటి కూడా తొలగియమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. మొన్న వాన నుంచి బెడ్ వచ్చి కలిసి పోసుకొని అయింది అది తొందరలోనే మనం మొదలుపెట్టి ఈ భూమి కాంతాన్ని కూడా క్లియర్ చేయడానికి మనం ఏర్పాటు చేస్తామని కూడా మనం చేస్తూ మరి వాళ్ళు అందరూ తలుస్తున్నారు. వాళ్ళు కూడా మీరు అందరూ పార్టిసిపేట్ చేయడానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.